హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం బుడంకాయ కూర తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం బుడంకాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ 2 గంటలు పోయాలండి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం తాలింబ గింజలు వేస్తున్నాం, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. వీటన్నిటిని బాగా కలపాలి. తరువాత పసుపు వేయాలి. తరువాత గరం మసాలా వేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు దీన్ని కలపాలి. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కోసి పెట్టుకున్న బుడంకాయను వేస్తున్నామండి. ఇప్పుడు దీన్ని కలపాలి. ఈ బుడంకాయనే బుడంగ దోసకాయ అని కూడా అంటారండి. ఈ బుడంకాయ కూర వండేటప్పుడు మనం చేదు చూసుకొని వండాలండి, ఎందుకంటే కొన్ని కాయలు చేదుగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం వేస్తున్నామండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలపాలి. తరువాత మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలండి స్లో ఫ్లేమ్లో. ఓకే అండి, మూత తీసి చూద్దాం. చూసారు కదండి, నూనె ఎంత పైకి తేలింది, కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేయాలి. ఈ కూరలో మనం వాటర్ అసలు యాడ్ చేయలేదండి, అయినా కూడా ఎసర చక్కగా వచ్చింది. ఓకే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి బుడం దోసకాయ కూర రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.